అందరు తెలుసుకోవచ్చు. అదే విధంగా అబద్ధాల విందు అరవిందు, వాడు మాట్లాడే మాటలు వానికి అర్థం కావు. ఇక వాడు ఎందుకు మాట్లాడుతున్నంటే, గతంలో అనేక సార్లు చెప్పినాం, మనిషికి ఒక మాట చెప్పి చూడాలంటారు, కుక్కకు దెబ్బ కొట్టి చూడాలంటారు. అట్లాంటి దెబ్బలైనాక కూడా ఆయన ప్రవర్తన మార్చుకుంటలేడు. వాడొక రండ, వాళ్ళ నాయన ఒక బండ, వీడు వీధి గుండ, అవినీతి అనకొండ. మేము ఎన్ని డిక్షనరీలు ఉన్న మాటలన్నీ తిట్టినాం. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో గల్లీలా గల్లీ కుక్కలాగా మాట్లాడుతుండు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చిన రీతిన మాట్లాడుతున్నాడు. మా ఆడబిడ్డ కవితమ్మ అని ఇవ్వకుండా, ఒక ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ అని ఇవ్వకుండా కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్న అడ్డగాడిదా ఈ ఎంపీ. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కాదు. ఆయన అంటాడు, నిన్న మొన్న గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు వారు అన్నారు, జనరల్గా వారు ఇచ్చిన హామీని గుర్తు చేసిరు. ఏమన్నారంటే, పస్బోర్డ్ తెస్తానడు ఇక్కడ ఈ ప్రాంత ఎంపీ యొక్క ఆయన తేలేదు అన్నాడు. అంతే, వాళ్ళ నాయన ఒక పెద్ద మనిషి అన్నాడు. అంత గొప్పగా మాట్లాడి అంత ఉందాగా ఆయనకు గౌరవం ఇచ్చి మాట్లాడితే, గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుండు. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు నేను అడుగుతూ ఉన్నా, కేసీఆర్ ఏం చేసిండు, ఏం తెచ్చిండు, ఏమిచ్చిండు, కేటీఆర్ ఏమిచ్చిండు, కవిత గారు ఏం తెచ్చింది నిజామాబాద్కి అని చెప్పి అడిగిండు. నేను అడుగుతూ ఉన్నా, బిడ్డ మిస్టర్ అరవింద్, నీ నిజామాబాద్ జిల్లాలో నువ్వు ఇంట్లో తాగుతున్న నీళ్లు మావి, కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు అవి, మిషన్ భగీరథ ద్వారా నీ నిజామాబాద్ ఇంట్లో నువ్వు తాగుతున్న నీళ్లు మావి, అవి కేసీఆర్ ఇచ్చినవి. అదేవిధంగా నువ్వు నీ ఊరు నుంచి నిజామాబాద్ నుంచి ఆర్మూర్ మీదుగా ఆర్మూర్ వస్తే ఆర్మూర్ ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఆ ఆర్మూర్ ఇంట్లో ఇచ్చే నీళ్లు కూడా మావి. నిజామాబాద్ నుంచి ఆర్మూర్కి పోవాలంటే తలతల మెరిసే రోడ్ల మీద ఏదైతే పోతున్నావో, వేల్పూర్కి నీ సొంత గ్రామం, ఆ డాంబర్ రోడ్ వేసింది కేసీఆర్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా వరుస పెట్టి చెప్పుకుంటా పోతే అదంతెందుకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనకు జీతం ఇచ్చింది కేసీఆర్. ఎంపీ రాజ్యసభ సభ్యుడైండు, ఇవాళ ప్రతి నెల జీతం వస్తూ ఉంది. ఆ జీతంతోనే ఇల్లు అందరూ కూడా మంచి భోజనం చేసి భువ్వ వండుకొని తింటూ ఉన్నారు. అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులే అని చెప్పి సంతరంగా తెలియజేస్తున్నా. నీకు వేల్పూర్లో భూమి ఉంది, నిజామాబాద్ ఉంది, హైదరాబాద్ పరిసరాల్లో కూడా అవినీతితో సంపాదించినటువంటి డబ్బుతో వందల ఎకరాలు ఉంది. నీకు వచ్చే నీ భూమికి వచ్చే రైతు బంధు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మీ నానమ్మ కడుగు ఊర్లో పింఛన్లు ఎవరిస్తున్నారు? ఒకవేళ మీ నానమ్మ కూడా పింఛన్ వస్తే ఆ ఇచ్చే పింఛన్, 2000 రూపాయలు ఇచ్చే పింఛన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నీ తోట్ల కరెంటు హైదరాబాద్లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో 24 గంటల కరెంట్ ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మన ఊర్లో ఉన్న మన బంధువులకు అడుగు, పేద బడుగు బలైన వర్గాల అక్క చెల్లెలకు ఆడబిడ్డలకు అడుగు, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఎవరిస్తారంటే అది కూడా కేసీఆర్ ఇస్తారని చెప్పి చెప్తారు నీ సొంత ఊర్లో వేల్పూర్లో. నీ వేల్పూర్ చుట్టాంగా నీ గ్రామం ఉంది. మా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు 18 చెక్ డ్యాములు కట్టించింది. మొత్తంకు మొత్తం నీ నియోజకవర్గంలో నీ సొంత ఊరు వేల్పూర్లో 18 చెక్ డ్యాములు కట్టించిండు. ఆ 18 చెక్ డ్యాములు ఇచ్చింది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అడ్డగోలుగా మాట్లాడతాం, కేసీఆర్ ఏం తెచ్చిండు, కేటీఆర్ ఏమి ఇచ్చిండు, కవిత గారు ఏం తెచ్చిరంటే నువ్వేం తెచ్చినావో చెప్పు. మిషన్ భగీరథలో మేము 50,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్లు, 1,46,670 కిలోమీటర్ల పైపు లైన్ వేసి ప్రతి ఇంట్లో నీళ్ళు ఇస్తున్నావు, అది నీ ఇంట్లో కూడా ఇస్తున్నాం. దాంట్లో భాజపా వాటా ఎంత, నీ వాటా ఎంత? నువ్వు ఎంపీ అయిన తర్వాత ఒక్క రూపాయి ఈ నీళ్ళ సదుపాయంలో ఒక రూపాయి అయినా తీసుకొచ్చినావా? దానికి సమాధానం చెప్పు. హర్ ఘర్మే భాజపా అంటున్నావు, ఆప్కా ఘర్మే తీనాయ్, బాప్ ఏక్ పార్టీ అయ్యి, బా ఏక్ పార్టీ అయ్యి, బ్రదర్ ఏక్ పార్టీ అయ్యి, హర్ ఘర్మే భాజపా కిదరే పోయి, నీ ఇంట్లోనే సక్కా లేదు. తెలంగాణలో ఒక సామెత చెప్తారు, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలా అంటారు. నీ ఇంట్లోనే బాప్ ఏక్ పార్టీ, బ్రదర్ ఏక్ పార్టీ, బా ఏక్ పార్టీ, ఒక ఆయన టీఆర్ఎస్, ఇంకొక ఆయన బీజేపీ, ఇంకొక ఆయన కాంగ్రెస్. ఈనాడు తెలంగాణ మొత్తం హర్ ఘర్మే బీజేపీ భాజపా తీసుకొస్తారట.
ముందు నీ ఇంత సక్క పెట్టుకో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడు గర్మే తీన్ పార్టీ అని మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో ముందు అవి ఒక్క పార్టీకి తీసుకోతా, దాని తర్వాత మాట్లాడదాం వేరే విషయాలు. ఈ విధంగా అడ్డగోలుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడు. నువ్వు పసుపు బోర్డు తెస్తా అని చెప్పినావు, బాండ్ పేపర్ రాపించినావు, రాసిచ్చినావు, ఇప్పటికీ వేల సార్లు ప్రెస్ మీటింగ్ మీడియా మిత్రుల ముందు చెప్పినావు. మసాలా బోర్డు తీసుకొచ్చిన అని స్పైసీ బోర్డుకు పసుపు బోర్డుకు తేడా వెళ్ళినటువంటి దరిద్రుడు మా నిజామాబాద్ ఎంపీ ఈ అబద్ధాల అరవింద్. ఆయన ఏం చెప్తాడో ఏం మాట్లాడతాడో ఎవరితో మాట్లాడతో, నిన్న మొన్న గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు దావోస్కి పోయారు. అరే కేటీఆర్ దావోస్లో ఏం చేసిండు, కేటీఆర్ గారు దావోస్లో ఏం చేసిండు, 52 వ్యాపార సమావేశాలు పెట్టిండు రా అవులే బేకూఫ్. 6 రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిండు, 2 ప్యానెల్ చర్చలు జరిపిండు, 21,650 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిండు. ఇదంతా కేటీఆర్ గారు చేసింది. అదేగాక ఐటీ రంగంలో, ఈ ఐటీ గురించి వీడికేం తెలుసు, ఈ లూటిగానికి. దేశాన్ని లూటి చేసి రాష్ట్రాన్ని లూటి చేసేది బీజేపీ పార్టీ, రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాని దోసుకున్నది అరవింద్. 2009లో ఈయనకి భాజపా తెలియదు, ఆర్ఎస్ఎస్ తెలియదు, బీజేపీ తెలియదు. అప్పుడే మీడియా మిత్రుల మీదకి గన్ పట్టుకొని పోయినటువంటి వ్యక్తి రౌడీ, వీధి రౌడీ ఈ అరవింద్. ఈయన అంటాడు ఐటీ రంగంలో ఏం చేశాడు, పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చాడు. మేము చెప్తాం పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చిండు, ఏం చేసిండు కేటీఆర్, దావోస్లో ఏం చేసిండు అన్నాడు కదా ఇందాక చెప్పిన. అరే రాసుకో, ఎన్నో యూస్ ఉంటాడు, లైవ్లో చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నా ఫేస్బుక్ లైవ్ రోజు ఫాలో అవుతాడు. నేను 3 నెలల నుంచి ఇకనైనా మారుతాడు, మంచికో మాట కుక్కకో దెబ్బ అంటారు. సరే ఒకసారి మాట చెప్పి కూడా చూద్దామని ఒక 3 నెలల కింద ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన నిజామాబాద్. అరే నాయన ఇట్లా అడ్డగోలుగా మాట్లాడకరా బాబు అని చెప్పిన. మళ్ళీ మాట్లాడుతుండు కాబట్టి మేము ఇక వివరణ ఇవ్వక తప్పదు. చర్చకు వస్తావా, అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా, నీకు నిజామాబాద్ ఎల్లమ్మ గుట్ట దగ్గరనే చెప్పిన, ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంతకుముందు నీకు ఇసపెల్లిల బుద్ధి చెప్పిర్రు, నీ ఇంట్లో రైతులు పసుపు పోసిర్రు, నీ ఇంట్లో రైతులు వడ్లు పోసిర్రు, వడ్లు కొనకపోతే పసుపుకు మద్దతు ధర ఇవ్వకపోతే పసుపు తీసుకొచ్చి పోసిర్రు. అదేవిధంగా నిన్ను ఇసపెల్లిలో, నందిపేటలో, బాల్కొండలో, నిజామాబాద్ రూరల్లో కూడా ఉరికిచ్చి కొట్టిర్రు. నువ్వు ఈ మాటలు బంద్ చేయి గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడు, మర్యాదగా మాట్లాడని చెప్పినాం. ఇవి వింటలే, వినకపోతే మళ్ళా కూడా నేను ఎక్కడికక్కడ ఖచ్చితంగా ఈ అడ్డగోలుగా మాట్లాడితే నేను నాలుగ ఈరేసుడు వాస్తవం ఖచ్చితంగా జరగబోతానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.